ఈ కలర్ అశోకి బాగుంటుంది కదూ చి ఇదానికి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆనికి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు అసలు ప్యాచ్ డిజైన్ ఆనికి లేదు ఇదే బాగుంటుంది లేదు లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత 100 రూపాయస్ డన్ ఏవండి ఇలా రండి ఏంటి ఏలేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలక్షన్ మీకు నచ్చిందో చెప్పండి ग्रीन शर्ट बाने उंदे पैच शर्ट बाने उंदे ग्रीन शर्ट नच्चुतुंदे गानी चाला शर्ट्स उन्नाय पैच शर्ट लेदु नी सेलेक्षने बागा नच्चिंदे एंतैना नुन्नी भार्य पार्टीये थैंक यू अय्यो ना बैग मर्चिपोयानु जस्ट अ मिनट ओके నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేసావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అనేలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు చాలా మందిని చూసాం గానీ మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలే జూలీ మీరెదరు వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా ఏంటో నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు ఆ అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ నీ స్థానంలో నేను ఉంటే ఎంత బాగుండేది మీ ఇద్దరి స్నేహం మీద 100 రూపాయలు ఏంటి 4 రూపాయలనే పెట్టుకొట్టొచ్చు ఏమండి మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను మీరు ఆ విషయమే పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నే చట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని త్వరగా ఫంక్షన్ టైం అయింది ఆ వస్తున్నా వెళ్దామా चीर कटा మరి మరి పెళ్ళికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసిన దాచి పెట్టావే రా తలపెనికి మోస్తున్నారు 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా అరుకు వెళ్లి చీర జాకెట్ తీసుకురా ఓకే కట్టుకురాదు మాండి నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళం దొరికినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుచ్చుట్లన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా దొక్కాలి ఓకే అయిపోయింది అయిపోయింది Thank you.
అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. వారికి మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. యూఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి ఆంటీ, వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకోండి, తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మధురపంతిలోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్ళ పనులు మానుకుని ఈ ఫంక్షన్ కు వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేవుగా ఈ పెళ్లికి రాలేదు, నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి, మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంత మంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతం. రండి వెళ్దాం. ఏంట్రా ఈ రోజు అక్కడ కూడా రావట్లేదు? అదేరా, నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్ డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. ఏంటి? ఏమి లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము, వేరేవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనే అయితేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు, ఇన్నాళ్లకు దొరికాడు, ఈ రోజు వీడు 5000. పైనాపిల్ అంత మచ్చ నా ఒంటి మీద పక్క. చూసుకో ఉందా లేదండి? ఉందా లేదండి? ఇక్కడ ఏదండి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదరా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి, శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా లేదు? ఉందా లేదే? అడ్డింగ్ ఉందా లేదండి? సింగ్ 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 సింగ్. చూశారు కదా ఉందా? ఇంకా చూస్తా బిడ్రా, 5000 వసూలు చెయ్యి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు.
నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి